విశాఖ వ్యాపారులు ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు లోకల్ బ్రాండ్ చిల్ డ్రింక్ లో పురుగులు నాట్యం ఆడుతున్నాయి ఆర్కే బీచ్ లో ఒక షాప్ లో కస్టమర్ చిల్ డ్రింక్ తాకుతుండగా పురుగులు కనిపించాయి కాగా అపరిశుభ్రమైన పానీయాలు విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్న వ్యాపారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎలాంటి ప్రాణి పాటించని చిల్ సంస్థలపై చర్యలు తీసుకోవాలంటున్నారు ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు ప్రజలు ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు ఏదైతే చిల్డ్ డ్రింక్ బాటిల్ ఉంది ఈ డ్రింక్ బాటిల్ ఈ డ్రింక్ బాటిల్లో స్వయంగా పురుగులు ఉండడంతో ఎవరైతే కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఒకేసారి ఆచారానికి గురయ్యి ఒకేసారి భయో స్వతంత్ర టీవీకి తెలియజేశారు ఏదైతే విశాఖపట్నంలో ఆర్కే బీచ్ సమిత ప్రాంతం ఏదైతే ఉందో అలాగే ఆర్కే బీచ్ నుంచి విశాఖపట్నం సిటీ అంతా ఈ యొక్క చిల్డ్ బ్రాండ్ అనేది లోకల్ బ్రాండ్ ఇది అసలు ఈ యొక్క దీనిపైన ఎటువంటి ఎంఆర్పి డేట్ ఉండదు ఒక ఎక్స్పైర్ డేట్ కూడా ఉండదు ఈ యొక్క చిల్డ్ బ్రాండ్లో అయితే ముఖ్యంగా ఏదైతే ఎవరైతే ఒక వ్యాపారస్తు ఎవరైతే షాపుల దగ్గర నుంచి కొనుక్కొని తాగుతున్న ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళందరూ అయితే మనకి తెలియజేశారు ఇందులో పురుగులు ఉన్నాయండి అని చెప్తే మనం వెంటనే స్వతంత్ర బృందం ఇక్కడికి వచ్చి అక్కడ ఎవరైతే కస్టమర్లు ఉన్నారో ఈ కస్టమర్ల దగ్గర నుంచి కూడా మనం తెలియజేసుకోవడానికి కూడా మన ఇక్కడ కస్టమర్లు ఉన్నారో చెప్పండి అసలు ఏమైంది అసలు ఈరోజు ఈవినింగ్ బీచ్కి వచ్చామండి ఫోర్ ఓ క్లాక్ అలాగా వచ్చి కూల్ డ్రింక్ క్యాజువల్గా ఆర్డర్ చేస్తాం కదా అలా చెప్పాను తీసుకుని తాగేసరికి కొంచెం టేస్ట్ ఇష్యూ ఉంది బాగాలేదు టేస్ట్ బాగాలేదు అబ్జర్వ్ చేస్తే కొంచెం పురుగు ఉందన్నమాట దాంట్లో ప్యాకేజింగ్ ఇష్యూ ఉంది దాంట్లో క్వాలిటీ ఇష్యూ కూడా ఉంది నాశరకంగా అనిపించింది సో దానివల్ల మా ఫ్రెండ్ అంటే మీరు తాగుతున్నప్పుడు స్వయంగా ఆ యొక్క పురుగు కనబడింది అంటున్నారు కదా ఇది గతంలో మీరు ఎప్పుడైనా తాగారు ఈ యొక్క బ్రాండ్ని నేను ఇదే ఫస్ట్ టైం తాగుతున్నాను నాకు తెలియదు లోకల్ డ్రింక్ అంట నాకు కూడా ద్వారా తెలిసింది సో లోకల్ డ్రింక్ సరదా టేస్ట్ చేద్దామనే ఉద్దేశంతో నేను తాగడం జరిగింది సో తర్వాత క్వాలిటీ ఇష్యూ అనిపించింది టేస్ట్ ఇష్యూ అనిపించింది చూస్తే దీంట్లో పురుగు ఒకటి అబ్జర్వ్ చేశాను నెక్స్ట్ సీల్ దగ్గర కూడా కొంచెం నాచులా ఉంది బాల క్వాలిటీ ఇష్యూ ఉంది దీనికి ఆయన చెప్పినట్టే దాని మీద ఒక ప్రాపర్ మార్కింగ్ ఏమీ లేదు లోగో ఏం లేదు సో ఇది కొంచెం చూడాల్సిన విషయమే పరిగణించాల్సిన విషయమే అంటే మీరు గమనించిన గమనికలో కూడా ఈ యొక్క చిల్ డ్రింక్ అనేది అందరూ తాగుతున్న సమయం అయితే మీరు చూస్తున్నారు అంటే ఇలాగ గవర్నమెంట్ కూడా ఇలాంటి వీటికి అంత పర్మిషన్లు ఇచ్చి ప్రజలు ప్రాణాలతో ఆడుకుంటున్న సమయంలో మీరు ఎటువంటి స్పందినిస్తారు కొంచెం క్వాలిటీ తీసుకోవడం మంచిదే కదండి ఎప్పుడైనా అంటే పీపుల్కి మనం కన్జ్యూమర్స్కి ఇస్తున్నప్పుడు కొంచెం క్వాలిటీ ఎప్పుడు మంచిదే ఇవ్వాలి ఎప్పుడైనా బికాజ్ తెలియ చిన్న చిన్న పిల్లలు కూడా తాగుతుంటారు కదా ప్రెగ్నెంట్ ఉమెన్ తెలియదు చాలామందికి చాలామంది ఫ్రెండ్స్ ఆఫర్ చేస్తారు వాళ్ళు స్వయ స్వయంగా కొనుక్కోకపోయినా క్యాజువల్గా ఫ్రెండ్ ఇచ్చాడు కదా అని తాగుతాం ఎండ్ ఆఫ్ ది డే లాస్ట్ చూస్తే కొంచెం క్వాలిటీ ఇష్యూ ఉంటుంది సో కొంచెం చూడాలి వాళ్ళు కూడా అది ఇక్కడ తాజా పరిస్థితి చూస్తున్నాం కదా ఏదైతే చిల్డ్ ఈ యొక్క డ్రింక్ ఏదైతే ఉందో వాళ్ళ ఇష్టారాజ్యంగా కూడా పెరిగిపోతుంది వ్యాపారస్తులు కేవలం ఈ యొక్క డ్రింక్ బాటిల్ని కూడా కేవలం వ్యాపారం చేసుకొని ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న సమయం అయితే చూస్తున్నాం ఏదైతే ఈ యొక్క చిల్లు డ్రింక్ బాటిల్ ఉందో ఈ డ్రింక్ బాటిల్ ఎవరైతే ఫ్యాక్టరీ ఉందో ఈ ఫ్యాక్టరీని వెంటనే అధికారులు కూడా వెంటనే చర్యలు తీసుకొని ఇలాంటి బాట ఇలాంటి బ్రాండ్లని అసలు ఎటువంటి నమోదులు ఎటువంటి దీనిపైన అధికారికంగా కూడా ఎటువంటి పర్మిషన్ లేకుండా కూడా జనాల్లో దింపి కూడా కేవలం వ్యాపారం చేసుకుంటున్నారు అయితే వ్యాపారస్తులు కూడా కూడా ఎవరైతే చిన్న చిన్న షాపులు ఉన్న వ్యాపారస్తులకు కూడా ఆశపెడుతున్నారు అయితే దీనిపైన ఐదు రూపాయలు మిగులుతుంది మూడు రూపాయలు మిగులుతుంది అంటూ కూడా లేనిపోయిన కళ్ళబుల్లి మాటలు చెబుతూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న ఈ యొక్క చిల్డ్ యాజమాన్యాన్ని పైన ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ అలాగే కేవలం దీనిపైన ఎవరైతే ఈ యొక్క గవర్నమెంట్ పరంగా కూడా ఎవరైతే దీనికి అధికారికంగా పర్మిషన్లు ఇచ్చారో వాళ్ళపై కూడా చర్యలు తీసుకొని ఈ యొక్క చిల్డ్ చిల్డ్ డ్రింక్ను మాత్రం వెంటనే ఆపాలంటూ కూడా ఎవరైతే ప్రజలైతే కోరుతున్నారు కెమెరామెన్ మూతితో ప్రదీప్ విశాఖ నుంచి స్వతంత్ర